ప్యూర్ కాటన్ రీయూజబుల్ మాస్కులు బల్క్ ఆర్డర్స్ కోసం ఈ నంబర్ కి సంప్రదించండి నమస్తే నేను వి అవిని వెల్కమ్ టు ఆ ఛానల్ ఈ రోజు మనతో పాటినారు ప్రముఖ అస్ట్రాల్జర్ న్యూరాలజర్స్ గ్రాఫ్ ఆల్జర్స్ తెలంగాణ మ్యారేజ్ లింక్స్ అధ్యక్షురాలు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బీరో వ్యవస్థాపకురాలు జ్యోతిషరత్న శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారు అమ్మగారితో మాట్లాడే మన కొన్నిటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఆవిడ మాట్లాడలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా అమ్మ పూజలు చేసేప్పుడు లేదా భక్తి లేదా దేవుడికి సంబంధించినటువంటి పారాయణలు ఏవైనా చేసేటప్పుడు లేదంటే గురుచరిత్ర రామాయణం భాగవతం లేదంటే హనుమాన్ చాలీస లేదు అంటే ఇంకేవైనా పుస్తకాలు రుక్మిణి కళ్యాణ్ ఏవైనా సరే దేవుడికి సంబంధించినటువంటి పుస్తకాల పారాయణ చేసేటప్పుడు ఆ మంత్రాలు చేసేటప్పుడు జపి జపాలు చేసుకునేటప్పుడు ఏది చేసేటప్పుడైనా చాలామంది మనసు చంచలంగా ఉంటుంది పారాయణను వదిలేసి ఇంకెక్కడెక్కడో మనసు గిర్ర గిర్రా తిరుగుతూ ఉంటుంది ఎందుకు అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలం మనం అలా తిరిగేటువంటి మనసుని అంటే మనం చేస్తున్నటువంటి పని మీద తప్ప ఇంకో చోట ఇంకో చోటికి వెళ్తున్నటువంటి మన మనసుని కంట్రోల్ చేసుకునేది ఎలా చాలా మంచి విషయం అవి ఈరోజు మనయో మనుష్యానం కారణం బంధం వచ్చేయోహో మనస్సుకి కారణం బంధనం ఆ బంధనం ఎలా వస్తుంది ఎందుకు ఈ మోక్షానికి కానీ లేకపోతే మంచి విషయాల వైపుకి వెళ్ళినప్పుడు నిద్రస్తు ఉంటుంది చాలా ఉపన్యాసాలకు పెడుతూ ఉంటారు జనాలు చాలా జాగ్రత్తగా భగవద్గీత చెప్తున్నారు స్వాముల వారిని వెళ్ళి అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంత సంతోషంగా నిద్రపోతారో ఇంటి దగ్గర కూడా వాళ్ళు అంత మంచిగా నిద్రపోరు ఎక్కడెళ్ళిన ప్రశాంత కారణం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి ఏదైతే కామ క్రోధ మద మోహ లోభ మాచ్చర్యాలు అని ఉంటాయి కదా అన్నిటికంటే కోతి మనస్సు ఈ కోతి వంటి మనస్సు ఒక్క చోట ఉంచదు సపోజ్ పొద్దున్నే లేచి ఒక స్త్రీ పూజ చేస్తూ ఉంటుంది అనుకో కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి పాలు పెట్టేసి ఇంకొక పొయ్యి మీద వచ్చేసి పూజ చేస్తూ కుక్కర్ విజిల్స్ వచ్చాయి కొంచెం గట్టిండి పప్పు కాస్త అని పిల్లలనో భర్తనో అండం లేకపోతే ఆ పాలు మాడిపోయి ఉంటాం ప్రకృతి చేహ వికృతి చనమ గణానా గణపతి కుంభ వామహే కా ఇంకా వీణామ పోస్తం అపనమ్మా ఇచ్చిందో లేదో ఈ విధమైనటువంటి ప్రవృత్తి ఎలా వస్తుంది అంటే మీరు అడిగినటువంటి దాంట్లో ఆ కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం ఏంటి అంటే వర్రీస్సు హర్రిస్ తొందర తొందరగా చేసేయాలి తొందరగా చేసేయాలి నాలుగు పనులు పది పనులు అన్నీ చేసేయాలి ఒకేసారి పూజ అయిపోవాలి వంట అయిపోవాలి ఈ పిల్లల్ని సర్దేయాలి అన్నీ చేసేయాలి స్త్రీలైతే పురుషులైతే చక్కగా పేపర్ పురుష పురుషోత్తములు కాబట్టి పేపర్ చదువుకొని కాఫీ తాగి చక్కగా కూర్చొని నిదానంగా ఆఫీస్కి రెడీ అవుతారు వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అట్టాను ఏమిటంటే పూజ చేసుకుని నిత్య దీపారాధన మగవాడు పురుషుడు ఇంట్లో చేయాలి అది శాస్త్రాల్లో చెప్పబడింది అది కొన్నేళ్లలో ఆడవాళ్లే చేస్తున్నారు కానీ పురుషుడు చేస్తే ఇంకా గృహానికి చాలా మంచిది ఈ కాన్సన్ట్రేషన్ అనేది నిదానంగా మనము ఆ పని మీద మాత్రమే కూర్చొని చేస్తేనే వస్తుంది మననా త్రాయితే మంత్ర అన్నారు మనన మననం చేసుకోవాలిగా మంత్రం అనేది ఇప్పుడు కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని ఆ కుక్కర్ మీదో లేకపోతే పాల మీదో మైండ్ పెట్టి లేకపోతే మనకు అప్పు ఇచ్చినవాడో అప్పు ఎగదొబ్బినవాడో ఎన్నో రకరకాల మనుషులందరూ కూడా ఈ సాయి చరిత్ర పారాయణాన్ని కూర్చుంటే కనపడిపోతూ ఉంటారు ఈ పారాయణం ముందుకు వెళ్ళదు మనస్సు అక్కడ ఉండదు ఎక్కడెక్కడకో వెళ్ళిపోతూ ఉంటుంది కోతి లాంటి మనస్సు అని అందుకే అన్నాను నేను సరే బాగానే ఉంది కదా మనకు కాన్సన్ట్రేషన్ ఎలా కుదురుతుంది మీ యొక్క ప్రశ్నలో ఆన్సర్ కావాలి కాన్సన్ట్రేషన్ ఎలా కుదురుతుంది అంటే మొట్టమొదట మీ ఆలోచనని తక్కువ చేసుకోవాలి ఆలోచనలు ఎలా తక్కువ చేసుకుంటామండి ఆలోచన లేకపోతే ఎలాగా అసలు అంటే మీ వాచ్ పెట్టుకోండి ఒక్కసారి మీరు వాచ్ పెట్టుకున్నారు కదా వాచ్ పెట్టుకున్నారు కదా మీరందరూ కూడా వాచ్ పెట్టుకున్నారు కదా ఈ వాచ్లో వర్డ్స్ని పెట్టుకోండి డబల్యూ ఏ టీసిహెచ్ కాన్సన్ట్రేషన్కి ఐదు సూత్రాలు చెప్తాను మహానుభావుడు గురువు అయినటువంటి బాబా గారు నేను మీకు చెప్తున్నాను కాన్సన్ట్రేషన్ మాకు ఎలా కుదురుతుంది అని అంటే గనక ఇంట్లో వంట చేసుకుని గృహస్థ ధర్మాన్ని నెరవేర్చుకొని మన వాళ్ళని స్కూల్కి పంపించుకొని ఆ తర్వాత అన్ని సర్దుకొని ఆఫీసులకో లేక వ్యాపారాలకో దేనికో వెళ్ళి జ్యోతిష్యం చదువుకొని జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చూసుకొని ఆ తర్వాత మరలా తిరిగి ఇంటికి వచ్చి ఇలా పరుగెడుతున్నాము అంటే ఈ ఓపిక అలా వచ్చింది ఎక్కడి నుంచో ఉదాహరణ అక్కర్లా మన నుంచే మనం ఒక్కసారి అనుకుందాం ఎలాంటి టైంని మీరు మేనేజ్ చేస్తున్నారు చాలామంది అడుగుతారు కాబట్టి ఈ వయసులో కూడా మీకు ఇంత ఓపిక అండి అంటారు ఇంత ఓపిక వయసు ఏమిటి వయసుకి ఓపిక అదేం లేదు మన మైండ్ మన మనస్సు దాన్ని ఎలా క కాన్సన్ట్రేషన్ వాచ్ యువర్ బాగా గుర్తుపెట్టుకోండి మరి వాచ్ యువర్ వర్డ్స్ మీరు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నాము ఎంతవరకు మాట్లాడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము అనేది నియంత్రణ కావాలి నాలుగు ఉంది నోరు ఉంది మాట్లాడగలము వాక్ ఉంది అని మాట్లాడితే మన మనసు అల్లకల్లోలం అయిపోతుంది మాటని నియంత్రిస్తే మౌనం అనేది వారానికి ఒకరోజు పాటిస్తే మనస్సు ఎంత బాగుంటుంది తెలుసా కాన్సన్ట్రేషన్ ఎంత బాగా కుదురుతుందో తెలుసా అది వాచ్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ యాక్షన్స్ ఏలోకి వెళ్ళిపోయాం ఏ అంటే నెంబర్ వన్ అంటాం కదా ఏ యాక్షన్స్ తెల్లవారుజామున లేచి చక్కగా నాలుగు గంటల వేళ ముహూర్త వేళాలో లేచి చక్కగా ఓంకారం కానీ లేకపోతే ఏదైనా నామమంత్రం కానీ లేకపోతే నీ పుస్తక పట్టణం కానీ చెంబుడి నేడు పోసుకొని చేస్తే ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా యాక్షన్స్ అవే నువ్వు చేసే ప్రతి పనిలోని వంట చేసేవాళ్ళు వంట పని చేసేవాళ్ళు పని సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు సాఫ్ట్వేరు ఏం చేస్తున్నప్పటికీ కూడా మీ ఖాళీ టైంలో ఏదో ఒక ఇష్టనామాన్ని ప్రతిరోజు కూడా ఒక ఐదు సార్లు రాసుకోండి ఒక పదకొండు సార్లు మనసులో అనుకోండి మనస్సులో ఉండేటటువంటి భారాలన్నీ పోతాయి ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అనుకోండి ఓకే నేను మేము సా సాయిబాబా పార్టీ కాదండి మేము శ్రీరామ్ పార్టీ అండి అంటారు శ్రీరామ రామ రామేతి అది రాదండి పోనీ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోండి సరే లేదండి మేము రాముడు పార్టీ కాదు మేము కృష్ణుడు పార్టీ కాదు మేము ఈశ్వరుడు పార్టీ అండి అంటే ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ యాక్షన్కి రియాక్షన్ ఎలా వస్తుందని ఒకసారి బాబా దగ్గరికట ఒకళ్ళు వచ్చి నేను నగర సంకీర్తనకు పెడుతున్నానండి తెల్లవారుజామున ఎవరూ రావడం లేదు నేను ఇంకొక పెద్ద ఆయన ఇద్దరే పెడుతున్నాము రోజూ మేము ఇద్దరే పెడుతున్నాం అండి ఎవ్వరూ లేరండి అంటే ఆయన అన్నాడట నీవు పాడుతున్న పాట ఒకటే పాట పాడుతున్నావు నేను నీ కూడా వస్తున్నాను బంగారు వినలేక చూస్తున్నాను అన్నాడట అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని వాచ్ చేస్తున్నాడు వాచ్ యువర్ యాక్షన్స్ ఎవరూ చూడటం లేదు ఎవరూ చేయట్లేదు ఎవరూ మనల్ని గమనించట్లేదు మనకి మనమే గొప్పవాళ్ళం అనేసి మనం దొంగ పనులు చేస్తుంటే యాక్షన్స్ చూస్తున్నాడు కదా గురువే చూస్తున్నాడు కదా అందువల్ల సకల చరాచర జగత్తుకి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అనేటటువంటి భగవంతుడు నీలా ఉండే చూస్తున్నాడు నీ తప్పుల్ని నీ యాక్షన్స్ని ఓకే అది రెండైపోయింది వాచ్ యువర్ ట్రూత్ 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 ఏంటి సత్యం వేదాలు ఏం చెప్పాయి సత్యం వద ధర్మం చెర అని చెప్పాయి అంటే సత్యం మాట్లాడవయ్యా అసత్యం వద్దు సత్యం మాట్లాడు సత్యం మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి ఒక్క అసత్యం చెప్తే అందరూ కూడా నన్ను గొప్పగా చూస్తారు పద అసత్యాలు చెప్తే ఇంకా గ్రేట్గా చూస్తారు ఇంక వంద అసత్యాలు చెప్తే జీవితం అంతా ఇంకా అసత్యం అయిపోతుంది అలాగా ఈ యొక్క దృష్టి సత్యం నాస్తి పరోధర్మ అనేది విసర్జించేసి ట్రూత్ అనేది విడిచిపెట్టేసాం కంప్లీట్ అందువల్ల మనకేమవుతుందంటే కాన్సన్ట్రేషను సత్యం ఎప్పుడైతే మాట్లాడవో అసత్యం గుర్తుండదే ఇప్పుడు వేళ నీతో ఏదో చెప్పేశాను ఆ రేపు మళ్ళీ వచ్చి అవి మాట్లాడుతున్నాడు అడుగుతున్నాడు అంటే అయ్యో అయ్యో మన అబద్ధాలే చెప్పాను కదా ఏం అబద్ధాలు చెప్పుకుంటాను అని ఆలోచించుకోవాలి అదే సత్యం చెప్పాను అనుకో ఓకే అవి అవును కదా ఇలాగే అన్నాను కదా ఇదే కదా అనేసి చక్కగా చెప్పేస్తాను ఇందువల్ల అంటే అసత్యానికి కాళ్ళు చేతులు బోళ్ళు ఉంటాయి పరుగులుంటాయి సత్యానికి అవి నిజమే ఉంటుంది అక్కడ అదనమాట అది అయిపోయింది ట్రూత్ అయిపోయింది ఆ తర్వాత హార్ట్ హృదయం ఎందుకు ఈ కడుపుకి పై భాగాన జానడు దూరంలో హృదయం పెట్టబడింది ఆధ్యాత్మిక హృదయం పెట్టింది పెట్టబడింది అంటే ఏంటి అక్కడ ఎప్పుడు కూడా ప్రాణం ఉంది సోహం సోహం నీవెవరు నీవు దేవుడివి నీవు నేను వేరు కాదు ఒక్కటే సుమాన చెప్తూ ఉంటుంది మనం చచ్చిన వినం కంచి పటు దగ్గర నుంచి మాడవాళ్ళు అయితే కరివేపాకు వరకు మాట్లాడతాం దానిలో ఏమి సిగ్గుపడాల్సిన విషయం లేదు అవన్నీ మాట్లాడుకుని అదే నిత్యం అనుకుంటూ అదే సత్యం అనుకుంటూ అదే పరమార్థం అనుకుంటూ బతికేస్తున్నాం అందువల్ల ఎలా ఉంటుంది నీకు హార్ట్లో ఏముంటుంది అదే ఉంటుంది రకరకరకాల పిచ్చుకబుర్లే ఉంటాయి ఈ ఫోన్స్ వచ్చేసాయి సెల్ ఫోను ఆ సెల్ ఫోను ఈ సెల్ ఫోను అది నొక్కుకోను ఇది నొక్కుకోను అవసరమైన ఈ అవసరం లేనివి అన్నీ చూ చూసుకుంటూ అది మాట్లాడుకుంటూ మళ్ళీ వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఆ షేర్ చేసుకునే వాళ్ళేం పంపించారు మనమేం పంపించాము మా ఇంటికి మీరు వచ్చారు ఏం పట్టుకొచ్చారు మీ ఇంటికి మేము వచ్చాము ఏం పెట్టాము ఇదే ప్రక్రియ హృదయంలో వేసేస్తే హృదయంలో ఏం వేసుకోవాలి చక్కని విషయాలు వేసుకోవాలి చక్కని మంత్రాలు పెట్టుకోవాలి చక్కని మనుషుల్ని మనం ప్రేమపూర్వకంగా హృదయానికి హత్తుకున్నటువంటి పరిచయాలు ఉండాలి ఇన్ని పరిచయాలు వద్దు తక్కువ పరిచయాలు పెట్టుకోండి చాలా 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 బాగుంటుంది అందువల్ల డబ్ల్యూఏటి సి అయిపోయింది హెచ్ అయిపోయింది సిలో ఉన్నాం సి లాస్ట్లో చెప్దామని ఆగాను నేను ఎందుకంటే హార్ట్ అయిపోయింది కదా క్యారెక్టర్ అండి అన్నిటికీ మెయిన్ మొత్తం అంతా మెయిన్ క్యారెక్టర్ నన్ను ఎవరు మాటలు నా మాటలు అందరూ వినాలి నా యొక్క యాక్షన్స్ అందరూ చూడకూడదు నేను నయన మాత్రమే గొప్పవాడిని అంత మంచి యాక్షన్ మంచివాడిగా మంచి షర్ట్ వేసుకుని తెల్లటి షర్ట్ వేసుకున్న వాడందరూ కూడా కూడా మంచివాళ్ళు అనేటటువంటి ఒక మంచి డ్రెస్ వేసుకుని ఆ లోపల ఉన్నటువంటి మనిషి ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తాడు మూడో మనిషి తనకు తానే తెలుస్తాడు ఈ విధమైన మూడు కోటింగ్లు వేసుకుంటున్నాడు మానవుడు ఈ క్యారెక్టర్ ఎవరికి తెలుస్తుంది నీకు నీకు తెలుస్తుంది కదా నువ్వు చేసే తప్ప ఉప్ప నీ మనస్సు అంతా రకరకాల వాచింగ్ అనేది లేకపోతే మనస్సులో ఇన్ని రకాలైనటువంటి పురుగులు పెట్టుకుంటే కృత్రిమాలు పెట్టుకుంటే నెగిటివ్స్ పెట్టుకుంటే మనస్సు ఎక్కడ నిలుస్తుందన్న నీకు అందువల్ల నీ క్యారెక్టర్కి నువ్వే వాచ్ కాడు ఈ ముక్కు గాడ్గా అనుకున్నప్పుడు రెండు పక్కలా కూడా ఇద్దరు సైనికులు నీవు యొక్క ఉచ్వాస నిశ్వాసలు తీస్తున్నారు తీసుకున్నప్పుడు నీకు నువ్వే గాడువి నీ కళ్ళతో నువ్వు సృష్టిని దర్శిస్తున్నావు నీ దృష్టితో సృష్టిని దృష్టితో సృష్టిని దర్శించడానికి సృష్టికి ఆదైనటువంటి భగవంతుడు నీకు ఇవన్నీ ఇచ్చాడు చక్కగా చెవులు వినడానికి శ్రవణానికి నువ్వు ఇచ్చాడు వాటిని ఏం మంచి విషయాలు ఏమేస్తున్నావు వాటిలో పిచ్చి విషయాలు వేస్తున్నావు ఆ టీవీ ఈ టీవీ ఓ టీవీ అని నొక్కుంటూ కూర్చొని టైంపాస్ అవ్వక ఎలా 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 గడవాలి అనుకుంటాం తప్ప పోనీ ఈ టైం బాగుంది కదా ఈ టైం ఖాళీగా ఉంది కదా మనం ఇంకొంచెం డెవలప్ ఎలాగవుదాము మన మనస్సును ఎలా కంట్రోల్ పెట్టుకుందాము మనము ఎలా ఇంకొంచెం ఉన్నతికి ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి అందరికీ ఉంటుంది కోరిక ఈ లాంటి మనసుని నియంత్రించాలి మనం ఇంకా కూడా అచీవ్ అవ్వాలి మనం ఇంకా మంచి ప్యాకేజీకి వెళ్ళాలి మనం ఇంకా చాలా 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 ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి మనలో ఉండేటటువంటి ఈ వాచ్ అనేది ఈ వర్డ్స్ డబ్ల్యూఏటిసిహెచ్ సి అనేది కరెక్ట్గా ఉంటే అన్నీ వచ్చేస్తాయి అందువల్ల మనస్సుని మనస్సులో మార్పుని మీకు మీరే చూసుకోండి మీరే వాచ్ మీరే వాచ్ గార్డ్ మీకు మీరే రక్ష సర్వానికి సర్వ జగద్రక్షుడైనటువంటి శ్రీరామచంద్రుడు సర్వ జగద్రక్షుడు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అది స్ట్రైట్గా మొత్తం ఒక చిన్న వర్డ్లో చెప్పాలంటే వాచ్ యో వాచ్ అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అర్థం కాని వాళ్ళకి మళ్ళీ అర్థం చేసుకునే అంత కాబట్టి ఈ వాచ్ అనేటువంటి ఆ ఫైవ్ లెటర్స్ని విడదీసి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అక్షరాన్ని యాడ్ అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వర్డ్ని యాడ్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అదే మన జీవితంగా కనుక మనం కరెక్ట్గా బ్రతికినట్టయితే అంతా మంచి జరుగుతుంది అన్ దాట్ పర్టికులర్ నోట్ ఐ విన్ గెట్ సెయింగ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్ నేను మేవిని సైనింగ్ ఆఫ్ ప్యూర్ కాటన్ రీయూజబుల్ మాస్కులు బల్క్ ఆర్డర్స్ కోసం ఈ నంబర్కి సంప్రదించండి